హాయ్ మిత్రమా, ఎలా ఉన్నారు? ఒకసారి ఫ్యాక్టరీ మీద బాంబు పడింది, ఇంకోసారి భూకంపం వల్ల ఫ్యాక్టరీ కూలిపోయింది. బ్యాంకులో తీసుకున్న లోన్స్కి వడ్డీ కట్టలేని పరిస్థితి. బ్యాంకులు కొత్తగా లోన్స్ ఇవ్వమని తేల్చేశాయి. జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? చాలా డిప్రెస్ అయిపోతారు కదా. జీవితం అయిపోయింది, ఇక అంతే అని ఏం చేయాలో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతారు. కానీ మన హీరో మాత్రం వెనక్కి తగ్గలేదు. త్రివిక్రమ్ సినిమా డైలాగ్లా అక్కడ స్పేస్ లేదు కానీ ఆయన క్రియేట్ చేసుకున్నాడు అనే విధంగా పట్టుబిడిన విక్రమార్కుడులా ప్రయత్నం చేయడం వల్ల ఒక తలుపు తెరుచుకుంది, అనంతమైన వెలుగునిచ్చింది, కొన్ని వేల మందికి జీవనోపాధిగా మారింది. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి వరకు చూసేయండి. ఒక లైక్ కూడా ఇస్తే ఈ కంటెంట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. లెట్స్ మూవ్ టు ద టాపిక్. మన హీరోకి తెలివితేటలు ఉన్నాయి కానీ చదువు అంత పెద్దగా ఏం లేదు. మన హీరో దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేవు. అప్పుడప్పుడు ఆటోమొబైల్స్ కొత్తగా అప్డేట్ అవుతున్న రోజులు. మరొకటి టోక్యోలో ఉన్న టొయాటా కంపెనీ దగ్గరికి వెళ్ళి పిస్టన్ రింగులు తయారు చేసే కాంట్రాక్ట్ తనకి ఇవ్వమని అడిగాడు. అప్పుడు టొయోటా కంపెనీ వాళ్ళు అతనికి మినిమం ఆటోమొబైల్ డిప్లొమా అయినా ఉండాలి, లేకుంటే ఈ కాంట్రాక్ట్ ఇవ్వమని తేల్చి చెప్పేశారు. సరే అనుకుని మనడు ఆటోమొబైల్స్లో డిప్లొమా కంప్లీట్ చేశాడు. సర్టిఫికెట్ తీసుకుని టొయోటా కంపెనీ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కంపెనీ వాళ్ళు అతనికి కాంట్రాక్ట్ ఇచ్చారు. దాన్ని బ్యాంక్కి చూపించి లోన్ తీసుకుని ఫ్యాక్టరీని నెలకొల్పాడు. అప్పుడప్పుడే తన బిజినెస్ పుంజుకుంటుంది. కానీ వీధి వక్రించింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అతని ఫ్యాక్టరీ మీద బాంబులు పడి ఫ్యాక్టరీ అంతా కాలిపోయింది. మన హీరో కన్న కలలు అన్నీ ఒక్కసారిగా అగ్నిలో ఆహుతయ్యాయి. కానీ మనడు వెనక్కి తగ్గలేదు, ఇంకో ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. అప్పుడు బ్యాంకు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. కానీ బ్యాంక్ అతనికి లోన్ ఇవ్వమని తెలిసి చెప్పేయడంతో చేసేదేమీ లేక తన ఫ్రెండ్స్కి తన వద్ద ఉన్న పేపర్స్ని చూపించి డబ్బు తీసుకుని మళ్ళీ ఫ్యాక్టరీని నిర్మించాడు. అప్పుడు కూడా మన హీరోకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఈసారి భూకంపం వచ్చి ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక మన యంగ్ హీరోకి ముసలితనపు ఛాయలు ముఖం మీద ఏర్పడ్డాయి. కనీసం బతకడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అప్పుడు అతను టోక్యో నగరంలో నివసించడం కష్టమని భావించి దగ్గరలో ఉండే ఒక ఊర్లోకి మకాం మార్చాడు. మన హీరోకి ఒక గ్యారేజ్లో ఒక చిన్న ఉద్యోగం దొరికింది. దాంతో మనడు సైకిల్ మీద ఊరి నుండి టోక్యో నగరానికి వెళ్లడం మొదలుపెట్టాడు. అతను అంత దూరం సైకిల్ దొక్కడం కష్టం అనిపించింది. దానికి ఒక మోటార్ను అమర్చాడు. ఆ మోటార్ సైకిల్ని చూసి చుట్టుపక్కల పిల్లలు అలాంటి మోటార్ సైకిల్ తమకు కావాలని తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకురావడంతో ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఆర్థిక సాయంతో మోటార్ సైకిళ్లను మన హీరో తయారు చేశాడు. అక్కడి నుండే మోటార్ సైకిల్ అనే పేరు ప్రపంచానికి తెలిసింది. అతని పేరే హోండా. అతని పేరు మీదగానే ప్రపంచానికి బైక్ పరిచయం అయింది. ప్రపంచంలో నెంబర్ వన్ బైక్గా నిలబడింది. ఇది అతి కొద్ది కాలంలోనే ప్రపంచ నలుమూలలా వ్యాపించింది. మన దేశంలో హీరో హోండాగా పరిచయం అయింది. తరువాత కాలంలో మన హీరో టొయోటా కంపెనీకి ధీటుగా కార్లను ఉత్పత్తి చేసి దానికి పోటీగా నిలిచాడు. ఈరోజు చూసుకుంటూ హోండా కార్లు మన దేశంలో కూడా ఉన్నాయి. అతన్ని జపాన్లో హోండా మ్యాన్ అని పిలుస్తారు. ఇతని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం కూడా ఉంది. రెండుసార్లు జీవితం కుదేలైపోయింది, జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అప్పుడు కూడా మనవాడు పట్టు వదలకుండా ప్రయత్నం చేశాడు. ఇది ప్రతి ఒక్కరికి జీవితంలో పరీక్షలు పెడుతుంది, అలాగే అవకాశాలు కూడా ఇస్తుంది. నీలో గొప్ప ఆశయం, అది నలుగురికి ఉపయోగపడుతుందనే ఆలోచన ఉంటే ఈ అనంత విశ్వం నిన్ను సరైన మార్గంలో తీసుకురావడానికి నిన్ను పరీక్షలు పెడుతూ ఉంటుంది. ప్రతి పరీక్షలో మనం ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాం. దానిని మనం ఫెయిల్యూర్లా కాకుండా మన ఎబిలిటీని పెంచే బూస్టర్ అని వచ్చే ప్రతి కష్టాన్ని స్వాగతిస్తూ మూసిన తలుపులు తడితే అవతల ఉండే వెలుతురు తప్పకుండా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.